అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం చేపల్ల గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సూరప్రెడ్డి సత్యనారాయణ, సత్య, జన సైనికులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శక్తివంచనా లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. రేపు రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలలో కొణిదెల పవన్ కళ్యాణ్ సీఎంగాను, స్థానిక శాసనసభ్యుడిగా బండారు శ్రీనివాసరావును గెలుపును ఆకాంక్షిస్తూ ఆలమూరు మండలంలోని 18 గ్రామాలకు ప్రతి గడప గడపకు పాదయాత్రగా వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న రాక్షస పాలన వివరిస్తూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు పాదయాత్ర చేయనున్నామని అన్నారు. ఈ పాదయాత్ర సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని 5వ తారీఖున పాదయాత్ర చేపడతామని జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు అందరూ సహకరించారని ఈ సందర్భంగా ఆయన కోరారు. శుభాకాంక్షలు. నేను కూడా ముందుగా మన కుటుంబం నుంచి వచ్చినవాడిని, మీడియా కుటుంబం నుంచి వచ్చినవాడిని, విలేకరుగా పనిచేసేవాడిని, చాపడిపడగా పనిచేసేవాడిని, తర్వాత జనసేన పార్టీలో రావడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో అనే సంబంధం లేకుండా పార్టీలోకి వచ్చి శక్తికి మించి జనసేన పార్టీ కోసం కృషి చేసి పెద్దల సహకారంతో అందరితో ఇక సలహాల మేరకు ముందుకు వెళ్తూ మా గ్రామంలో ఏలం చేసి వాళ్ళని తిరిగి కొట్టేలా జనసేన పార్టీ అంటూ ఒక స్థానం, ఒక నెంబర్ వన్ స్థానం ఈరోజు ముందు స్థానం మేము సంపాదించుకోగలిగాం. అది కేవలం మా గ్రామ ప్రజల యొక్క అలా ఓటు రూపంలో మాకు వేసి చూపించారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఈ సేవను గుర్తించి ఆ ఎలక్షన్ టైంలో మండలంలో చేసిన ఏ గ్రామానికి అయితే ఏమేమి ఏ రకంగా చేయాలి అనే దాన్ని చేసిన దాన్ని బట్టి మా ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు అయితేనేమి మిగతా 18 గ్రామాల నాయకులు అందరూ ప్రతి అంటే పేరు పోరిన 18 గ్రామాలకు సంబంధించిన 18 గ్రామాల నాయకులు కూడా నన్ను మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దానికోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి గ్రామ నాయకులకు కూడా. అప్పటి నుంచి బండారు శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జ్ గారు ఏమైతే కార్యక్రమాలు చెప్తున్నారో అది శిరస తప్పకుండా వహిస్తూ ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ప్రతి 18 గ్రామాల్లో ప్రతి నాయకులకు కూడా ఏ విషయం ఉన్నా ముందుగా ఫోన్ చేసి తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటా వచ్చాం. అందుకు 18 గ్రామాల నుండి సహకరిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే స్వాతంత్రం అనేది ఎంతోమంది అసలు బారితేనో, ఎంతోమంది చనిపోతేనో, ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా సమిష్టి కృషి చేస్తేనే బానిస సంఖ్యల్లో తెల్లవాళ్ళ దగ్గర మన బానిస సంఖ్యలను తెచ్చుకుని మన స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఐటీ ఎక్కువ, జిమ్ ఎక్కువ అని చెప్పి ప్రపంచ బ్యాంకులో అప్పులు తెచ్చిందని చంద్రబాబు నాయుడు అయితే బటన్ నొక్కుతాను అని చెప్పని ప్రపంచ బ్యాంకును అమ్మేసి స్థాయికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఒకే ఒక్కడు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు ఉన్నాడంటే అది కేవలం ఒక కొనుదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అదేవిధంగా అదే బాటలో మా కొత్తపేట ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు దోసేయలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కుంభకోణాలు చేయలేదు, ఆయన సినిమా తీసుకుని ఆ సినిమాలో వచ్చిన డబ్బుల్ని రాజకీయంలో చేస్తారు. ఇప్పుడు మీరు చూశారు రైతులకి 30 కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఇది ఎక్కడ యావత్ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేసిన దాఖలాలు లేవు. కేవలం తన సొంత డబ్బుతో రైతులు కూలీలకి డబ్బులు ఇవ్వడం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వల్ల ఒకటే వల్ల సాధ్యమైంది. అయితే ఆయన అక్కడ 24x7 ఆయన కష్టపడుతున్నాడు. మా నియోజకవర్గం వచ్చినప్పటికి 24x7 మా బండారు శ్రీనివాస్ గారు కష్టపడుతున్నారు. అది ఏ విధంగానైతేనో, ఏ రకంగానైతేనో, మేము గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు జనసేన పార్టీ ఆలమూరు మండలంలో తడు స్థానంలోకి వచ్చామండి. అప్పుడు అంతా మీద కొత్త
అధికార పార్టీ అప్పుడు టీడీపీ పార్టీని అయితేనేమి వైసీపీ పార్టీని అయితేనేమి వీళ్ళందరి నుంచి కూడా మేము తట్టుకుని 18 గ్రామాల్లో మూడో స్థానం నిలబడటం జరిగింది. దాని తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినాయి. స్థానిక ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీని తొక్కి మేము రెండో స్థానంలో నిలబడటం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీని మండలంలో ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ఎటువంటి శక్తి ప్రయాసలు ఓడించైనా సరే మేము ప్రథమ స్థానంలో నిలబడతాం. ప్రతి పార్టీ నిలబడాలి అంటే ఎంతో మంది అసూలు బారాలి. మా పార్టీ నిలబెట్టుకోవడం కోసం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఇక్కడ బండా శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడానికి అసూలు బారడానికైనా సిద్ధపడి ఈ పార్టీని బలోపేతం చేయడానికి అనువను నాకు కృషి చేస్తామని చెప్తున్నాం. వచ్చే నెల ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వచ్చే నెల 5వ తారీఖున సోమవారం ఆలమూరు మండలంలో ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను 18 గ్రామాల్లో పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకున్నామండి. అది ఎన్ని రోజులైనా ఏదైనా ఎన్ని ఇబ్బందులు పడినైనా సరే ఇక్కడ మా బండారు శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడానికి అక్కడ మా కొనిదల పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఈ 18 గ్రామాలు ప్రతి గ్రామం డోర్ టు డోర్ ఏదో గ్రామంలోకి వెళ్ళామో నడిచేమో వచ్చామో అన్నట్టు కాకుండా 18 గ్రామాల్లో ప్రతి డోరు కొట్టి అమ్మ మీరు అన్ని పార్టీలు చూశారు ఈసారి మా పార్టీని చూడండి మా కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మీరు ఓటేయండి అని డోర్ టు డోర్ ప్రతిని అడుగు ప్రతి ఇంటిని అడిగి ప్రతి కుటుంబాన్ని అభ్యర్థిస్తాం. అదే కొంతమంది చెప్తూ ఉంటారు జనసేన పార్టీ వాళ్ళు మండలంలో సరిగ్గా అంటే వేరే వేరే అందరి కోసం చేయట్లేదు రావట్లేదని ఇప్పుడు మేము ప్రతి ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళని ఆహ్వానిస్తాం. అకౌంట్లో డబ్బులు కొడితే సరిపోతుందా రేపు వద్దన మీ పిల్లల భవిష్యత్తు మన అవసరం లేదా అని వివరిస్తూ డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరిని అవసరమైతే కాళ్ళు పట్టుకుని వచ్చి ఎలక్షన్లో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే విధంగా మేము అభ్యర్థించి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామండి. దీనికి మీ అందరూ కూడా అంటే మేము ఏ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం ఎలా ప్రయాణిస్తాం అనేది 2వ తారీఖు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మేము అది అనౌన్స్ చేస్తాం. మళ్ళీ మమ్మల్ని పిలిచి 5వ తారీఖు నుంచి పాదయాత్ర కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం. మీ అందరూ కూడా నేను మీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీ అందరూ మీ తమ్ముడిగా మీ అబ్బాయిగా ఒక అన్నగా నన్ను ఆశీర్వదించి నా వెంటుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చేతులు శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నాను.